హాయ్ హలో వెల్కమ్ 18 pages చాలా కాలం తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ చూడబోతున్నాం అనే ఫీల్ కలిగించేటువంటి టైటిల్లోనే కనిపిస్తుంది. అయితే సినిమాకి సంబంధించి సినిమా లైన్ ఏంటి, స్టోరీ ఏంటి, అసలు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. 18 pages నిజంగానే అసలుకి టైటిల్ చాలా ఇన్నోవేటివ్గా ఉంది, క్రియేటివ్గా ఉంది. సో టైటిల్ తగ్గట్టే సినిమా ఎలా ఉంది, సినిమా లైన్ ఏంటి సార్? అంటే ఇది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. 18 pages అనగానే మనకి లవ్ స్టోరీ కాదనుకుంటారు, కానీ ఒక డైరీలో ఉన్న 18 pages సంబంధించిన కథ ఇది. అంటే సెల్ ఫోన్లు వాడి విపరీతంగా వాడి ఈ రోజుల్లో చాటింగ్లు చీటింగ్లు జరిగి ఈ రోజుల్లో అసలు సెల్ ఫోన్లు వాడిన ఒక అమ్మాయి, అమ్మాయి డైరీ రాసుకుంటుంది. ఇక్కడ అబ్బాయికి వచ్చేసరికి సిద్ధు నిఖిల్, అతను ఏంటంటే సెల్ ఫోన్లు మాయలు పడిపోయి సెల్ ఫోన్లే సర్వసంగాను ఒక యాప్ తయారు చేస్తాడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెప్పుకోవాలి అతన్ని. అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అతను సినిమా స్టార్టింగే అతను చాటింగ్తో తన లవర్తో బేబీతో చాటింగ్ చేసుకోవడంతో స్టార్ట్ అవుతుంది. కానీ ఆ అమ్మాయి పుట్టినరోజు చెప్దామని చెప్పి అంత హడావుడిగా చేసి నేను వెళ్ళేసరికి ఆ అమ్మాయి వేరే అబ్బాయి పక్కన ఉంటాడు, బాయ్ ఫ్రెండ్. ఆ అమ్మాయి సర్ప్రైజ్ చేద్దామని అనుకుని వెళ్తాడు. దాంట్లో ఆ అమ్మాయి వేరే అబ్బాయి పక్కన ఉంటాడు. దాంతో అక్కడి నుంచి అతను బ్రేకప్ అయిపోతుంది లవ్. ఈ లవ్ బ్రేకప్ అయిపోయిన ఆ విషాదంలో ఉన్న నిఖిల్కి ఒక డైరీ దొరుకుతుంది. ఆ డైరీ ఈ అమ్మాయి నందిని అనే అమ్మాయి, అనుపమ పరమేశ్వరన్ వేశారు ఆ పాత్ర, సిద్ధు పాత్ర నిఖిల్ సిద్ధార్థ వేశారు. ఆ సిద్ధు అనే పేరు పెట్టారు ఆ పాత్ర కూడా. ఆ డైరీలో చదువుతుంటే అతనికి ఒక కొత్త కోణం కనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి సెల్ ఫోన్లు వాడదని, మరి ఆ అమ్మాయి ఇష్టాలు అవన్నీ ఆ డైరీలో ఉంటాయి. మరి ఆ డైరీ చదువుతూనే ఆ కథ అంతా అలా డైరీతో ట్రావెల్ అవుతుంది. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మొహామొహాలు చూసుకోకుండా ప్రేమించుకోవడం సాధ్యమా అనే అంశంతో చాలా సినిమాలు గతంలో కూడా వచ్చినాయి. ఇప్పుడు కాదలు కొట్టే సినిమా ప్రేమ లేక అనే పేరుతో తెలుగు వచ్చింది, అజిత్ దేవయాని జంటగా. అది హీరో హీరోయిన్లు చివరి కలుసుకోరు, ఆ చివరి కలుసుకోవడమే సినిమా అయిపోతుంది. ఒక విధంగా ఇది కూడా అలాంటి స్టోరీని అని చెప్పుకోవాలి. కాకపోతే ఈ జంట ఎలా కలుసుకున్నారు, అసలు ఆ అమ్మాయి ఇష్టాయిష్టాలు ఏంటి, మరి ఆ అమ్మాయి ఎటు ఏ పరిస్థితుల్లో ఉంది అనేది ప్రధానమైన కథ అండి. వీరిద్దరు కలుసుకుని ఏకమవటమే సినిమాకి ముగింపు. దీన్ని ఒక కొత్త కోణంలో అంటే లాజిక్ వెతకకుండా మనం ఈ ఫీల్ గుడ్ ఫీల్ అవుతూ మా ఈ స్టోరీని చూస్తే మాత్రం కథతో ట్రావెల్ అవుతూ ఉంటాం. అదే ఈ సినిమాకి హైలైట్గా చెప్పాలి. ఓకే, సినిమా డైరెక్షన్ సంబంధించి ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే పల్నాడు సూర్య ప్రతాప్ అంటారు డైరెక్టరు. అతను పల్నాడు అనగానే బహుశా మీ ఏరియా గుర్తొచ్చడమే, కానీ సుకుమార్ శిష్యుడు, సుకుమార్ రైటింగ్స్ నుంచి వచ్చిన కథ ఇది. అంతకుముందు కుమారి 21 FO ఏదో సినిమా ఉంది కదా, అవును, ఆ డైరెక్టర్ ఈ డైరెక్టరు. ఒక ప్రేమ కావ్యంలాగా ఈ సినిమాని మలచడంలో మాత్రం అతను సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్, ఈ సినిమాకి అసలు ఆయువు పట్టు క్లైమాక్స్ అని చెప్పాలి. ఇప్పుడు నువ్వే కావాలి సినిమా ఉంటుంది, అందులో ప్రేమను వ్యక్తం చేసుకునే సన్నివేశం తరుణ్ను ఇచ్చా. ఆ సన్నివేశం చాలామంది ప్రేక్షకులు కదిలిస్తుంది. ఒక మధ్యలో ఉండే సన్నివేశం, ఆ సినిమా హిట్ అవ్వడానికి కారణం కూడా ఆ సన్నివేశమే. కొన్ని సినిమాలకు ఇలాగే ఉంటుంది, సినిమా అంతా ఒక రకంగా ఎత్తును, ఒక ఫీల్ ఉండే సన్నివేశం ఒక ఎత్తు. అలాంటి ఫీల్ ఉండే సన్నివేశమే ఈ సినిమా క్లైమాక్స్. అదే దీనికి ఒక ఆయువు పట్టు అని చెప్పాలి. సినిమా అంతా ఒక ఎత్తులా ఉంటుంది, కథలో ఎక్కడెక్కడికో ట్రావెల్ అవుతూ ఉంటుంది. వీళ్ళు కలుసుకోవడంతో ఆ క్లైమాక్స్ ఎలా కలిపాడు అనేది ఒక చాలా బాగా డైరెక్టర్ ఆ విషయంలో చాలా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఈ మధ్యకాలంలో క్లైమాక్స్ మీద బాగా దృష్టి పెట్టి సినిమాలు చేస్తున్నారు. కాంతారా దగ్గర నుంచి చూసుకున్నా కానీ ఈ విషయంలో కానీ క్లైమాక్స్ హైలైట్ అని చెప్పాలి. డైరెక్షన్ పరంగా మాత్రం అద్భుతంగా అతను, అంటే లాజిక్ అక్కడ కొన్ని కొన్ని చోట్ల మనం లాజిక్లు వెతుక్కుంటూ వెళ్తే సినిమాను మన ఫీల్ కోల్పోతాం. అసలు మనకు ఆ లాజిక్లు వెతికే ఆలోచన రాదు, మనకి కథతో ట్రావెల్ అవుతూ ఉంటాం మనం. కాబట్టి అక్కడ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అలాగే నందిని పాత్రకి మాత్రం అనుపమ పరమేశ్వరన్ అద్భుతంగా నటించింది. మళ్ళీ ఒక నందినికి పాత్ర వేసిన అనుపమకి ఈ సినిమా కూడా ఆవిడ వచ్చారు, వెనకాలే కూర్చున్నారు, ఆవిడ ఎంజాయ్ చేశారు సినిమాని కూడా బాగా. అలాగే నిఖిల్లు అంతకుముందు కార్తికేయ 2తో, ఈ ఇద్దరు జంట అంతకుముందు కూడా కార్తికేయ 2లో ఉన్నారు కాబట్టి అదే జంట ఇప్పుడు రిపీట్ అయింది. ఇందులో నిఖిల్ కూడా తన పాత్రకి, సిద్ధు పాత్రకి చాలా బాగా న్యాయం చేశాడని చెప్పాలి. ఓవరాల్గా అదండి కథ. మొత్తానికి కార్తికేయ 2, కార్తికేయ 1 అండ్ 2, నెక్స్ట్ 18 pages. అయితే మొత్తానికి ఇప్పుడు నిఖిల్ హిట్ పర్వంలో ఉన్నాడని చెప్పి అనుకోవచ్చా? అలాగే అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 18 pages చూసిన తర్వాత 2019లో స్టార్ట్ అయ్యే కథ, అమ్మాయి రాసుకున్న డైరీ అది, అని 2022లో అతను ఉంటాడు.
మరి ఇప్పుడు పాత స్టోరీ నా అమ్మని ఎలా కలిపాడు అనేది అక్కడ 18 పేజీల వరకు చదువుతాడు అతను. ఆ తర్వాత అమ్మాయి డైరీ ఆగిపోద్ది. అమ్మ ఏమైంది, చనిపోయిందా, బతికిందా, మరి అమ్మాయి అతను కలుసుకున్నాడు లేదా అనేది, ఆ అమ్మాయి డైరీ అతను అందజేసాడా లేదా ఆ అమ్మాయి లక్ష్యాన్ని ఫుల్ఫిల్ చేయడం ఎంత సక్సెస్ అయ్యాడు, ఇలాంటి అంశాలతోనే ఉంటుంది అన్ని. అదేం ప్రధానమైన కథ అండి. ఓకే ఓకే. మొత్తం మ్యూజిక్ ఎలా అనిపించింది? రీ రికార్డింగ్ పరంగా హైలైట్ అని చెప్పాలి. ఇప్పుడు గోపి సుందర్ మ్యూజిక్ రీ రికార్డింగ్ ఈ సినిమాకి అంటే సెల్ ఫోన్ల మీద సాంగ్ ఒకటి ఉంది స్టార్టింగ్లో, మనం అంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం, ఈ సింబు సిలంబ్రస్ టైం ఇవ్వ పిల్ల నాకు టైం అనే స్టార్టింగ్లో అతను సెల్ ఫోన్కి ఎడిట్ అయిపోతారు కాబట్టి ఎంజాయ్మెంట్లో ఆ పాట మాత్రం సింబు చాలా బాగా పాడాడు. అది ఆ హిట్ సాంగ్ అది. తర్వాత ఇతను 2-3 సాంగ్ పాటలు ఉన్నాయి కానీ పాటల పరంగా కన్నా మనకి సినిమా కథనం పరంగా మాత్రం చక్కగా సూర్యప్రతాప్ చేశాడు. ఇది మొత్తానికి సూర్యప్రతాప్కి ఒక మంచి హిట్ అవుతుందని చెప్పుకోవచ్చు. రీ రికార్డింగ్ చాలా హైలైట్గా చెప్పాలి, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో కానీ అలాగే ఇంటర్వెల్ ముందు సన్నివేశం కానీ ఇవన్నీ హైలైట్గా చెప్పుకోవాలి. ఓకే. ఓవరాల్గా ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏమంటారు? నేనైతే 5 to 3.25 ఇస్తానండి. ఎందుకంటే ఈ సినిమాలో అంత ఇది ఉంది, ఆ ఫీల్ ఉంది. ముఖ్యంగా యూత్ బాగా అట్రాక్ట్ అవుతారు ఈ సినిమాకి కాబట్టి. ఈ మధ్యకాలంలో ఎట్లాంటి ప్రేమ కథలో రాలా చీతారాము తర్వాత నేను అనుకోవటం అదొక కోణంలో జరుగుతుంది, ఇదొక కోణంలో. అది అమ్మాయి తెలియకపోయినా ప్రేమలో పట్టమే ఇందులో ప్రధానమైన లైన్. ఆ అమ్మాయి భావాలకు అట్రాక్ట్ అయ్యి అతను కూడా ఎలా ఈ కథను నడిపించాడు అనేది ప్రధానమైన అంశం కాబట్టి. కాబట్టి ఈ సినిమా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా నేను చెప్తాను. ఓకే. మొత్తానికి దీనికి సంబంధించి ఎప్పటి నుంచో మంచి ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. 18 పేజ్ సంబంధించి అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ వీళ్ళందరూ మంచి ప్రమోషన్ చేస్తున్నారు. ఆ ప్రమోషన్ తగ్గ ఫలితం వచ్చిందంటారు? ఖచ్చితంగా వస్తుంది. సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళలో రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. ఒక్కోసారి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం అనుకున్న సినిమాలను దాదాపు మనం ఇంచుమించుగా దగ్గరగా వెళ్తున్నాం. ఈ సినిమా విషయంలో నేనైతే చక్కగా ఎంజాయ్ చేశాను. నేను యూత్ కాకపోవచ్చేమో కానీ ఎంజాయ్ చేశాను. చాలా కాలం తర్వాత ఇప్పుడు ప్రేమ లేక అప్పుడు ఇది అనుకున్నాం మనం, లేదా నువ్వే కావాలనుకున్నాము. అలాగే 18 పేజెస్ కూడా ఆ కోవలకి వస్తుంది. ఎందుకంటే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, యూత్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా, వాళ్ళ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు బాగా తెలుసుకోవాల్సిన సినిమా. ఒక అమ్మాయి అంత ఈ మోడర్న్ జనరేషన్లో కూడా సెల్ ఫోన్లు వాడకపోవడం అనేది ఒక కొత్త అంశంగా చెప్పాలి. మరి సెల్ ఫోన్ వాడకపోయినా ఆ అమ్మాయి లక్ష్యం విషయంలో కానీ ఎక్కడ డివేట్ అవ్వలేదు. అది ఒక కొత్తగా ఆవిష్కరించే డైరెక్టర్ కూడా. ఓకే. మొత్తానికి ఈ సినిమా ఎవరికి కరెక్ట్ యాప్ట్ అయిన సినిమా అంటారు? పిల్లలకా, లేదంటే యూత్కా, లేదంటే పేరెంట్స్కా, ఇలా ఎవరికి? ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసే సినిమా అండి. ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికి నచ్చుతుంది. దీంట్లో యాక్షన్ సన్నివేశాలు కానీ కార్తికేయ కానీ అవన్నీ దీంతో పోల్చకూడదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా యూత్, పెళ్ళికి కావాల్సిన యూత్ కూడా చూడాల్సిన సినిమాగా చెప్పొచ్చు. ఓకే. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్స్ గురించే లవ్ టుడే అనే ఒక మూవీ కూడా వచ్చింది. ఆ మూవీ కూడా ఇదే కోవలోకి వస్తుందంటారు? అది టెక్నాలజీ. సెల్ ఫోన్ అది లవ్ టుడే అనేది ఏంటంటే అనర్థాల వల్ల, సెల్ ఫోన్ వల్ల వచ్చే అనర్థాలు వీటి మీద అది చేసుకున్న సినిమా. అది ఇద్దరు ఫోన్లు మార్చుకుంటే ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్. అది వేరు. అసలు ఇది ఫోన్లు లేకుండా, అసలు ఫోన్లు లేకుండా ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ప్రేమ ఎలా పుడుతుంది అనేది డైరెక్టర్ చూపించాడు. అక్కడే డైరెక్టర్ నైపుణ్యం అనేది మనకు అక్కడ కనపడింది. అమ్మాయి అసలు సెల్ ఫోన్లో వాడదు, సెల్ ఫోన్ మెయింటైన్ చేయదు అమ్మాయి. ఏదో ఏ రోజు సంఘటన ఆ రోజు డైరీ రాసిన అలవాటు ఉంది. అదే అమ్మాయి ఆయువు పట్టు. ఆ డైరీని ఈ కుర్రవాడి చేతికి దొరుకుతుంది, సిద్ధు చేతికి. మరి తర్వాత అమ్మాయి ఏమైపోయింది, మరి ఆ డైరీలో ఏముంది అనే అంశాలన్నీ మనం రివీల్ చేయడం కన్నా జనం సినిమా చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. అంటే ఇది ఒక రకంగా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనుకోవచ్చా, లేకపోతే ఫీల్ గుడ్ మూవీ అనుకోవచ్చు? ఫీల్ గుడ్ మూవీనే. ఇది మెసేజ్లు గీసేజ్లు ఏముండవు. కాకపోతే దీంట్లో మనం ఏంటంటే సినిమా చూసేటప్పుడు ఎక్కడ లాజిక్లు వెతకొద్దు. అది లాజిక్లు వెతకకుండా ఒక డైరీని అంతకాలం చదువుతాడా అనేది కూడా పక్కన పెట్టేసేసి, డైరీని ఒకేలా చదువుతాడు కదా అంతకాలం ఎట్లా చదువుతాడు అనేది ఒకటి పెట్టేసి పక్కన పెట్టేసేసి లాజికల్ జోలికి వెళ్లకుండా చూస్తే మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తారు. మరో ప్రేమలేఖలాగా ఈ సినిమా ఉంటుంది. ఇది డైరీ, ప్రేమ డైరీ అనుకోవచ్చు లేకపోతే. ఓకే ఓకే. 2022కి ద బెస్ట్ సినిమా కింద ఇది ఉండబోతుందంటారు? అంటే మరి ఇంకా వారం రోజులు టైం ఉంది కాబట్టి ఇంకా చాలా సినిమాలు రాబోయే సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడే చెప్పలేం. కానీ ఈ సంవత్సరం మనకు 2022లో సీతారామం తర్వాత ఈ సినిమాని
ఒక ఫీల్ గుడ్ మూవీగా మనం చెప్పొచ్చు. ఓకే, సో చూద్దాం సార్, సినిమాకి సంబంధించి మంచి రివ్యూస్ కూడా వస్తున్నాయి. సో 18 pages సినిమా మాత్రం హిట్ కోలోకి వెళ్తుందని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, అందరు కలిసి చూడొచ్చు. థ్యాంక్ యూ.